మన భూప్రపంచం ఎన్నో అద్భుతాలకు నెలవు. ప్రపంచానికి కనిపించి గుర్తించినవి కొన్నైతే ఇంకా ఎన్నో అద్భుతాలు ప్రాచుర్యంలోకి రాలేదు. రాని వాటి సంగతి అటుంచితే ఇప్పుడైతే ప్రపంచంలో 7 వింతలు అని చెబుతారు మనకు. అయితే 7 వింతలు ఉన్నాయా? అంతకంటే ఎక్కువ ఉన్నాయా? అవి ఎందుకు వింతగా మారాయి? వాటి ప్రత్యేకతలేంటి? ఏ ఏ కారణాల వల్ల ఆ 8 ప్రపంచంలో అద్భుతాలుగా మారాయి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. వాటి వెనుకున్న ఆ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో చాలా అందమైన ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ గ్రహం మీద నమ్మశక్యం కాని విషయాలన్నింటికీ ర్యాంకులు ఇవ్వడం అంత సులభం కాదు. కానీ కొన్ని సంస్థలు ముందుకొచ్చి 7 ఉత్తమమైన ప్రదేశాల జాబితాను రూపొందించగలిగారు. వాస్తవానికి ప్రపంచంలో అద్భుతమైన విషయాలు, ప్రదేశాల జాబితాలు అనేక ఉన్నాయి. న్యూ 7 వండర్స్ అనే సంస్థ ఆధునిక ప్రపంచంలోని కొత్త 7 అద్భుతాలను గుర్తించడానికి ముందుకొచ్చింది. ప్రపంచంలోని అద్భుతాలను ఎంచుకోవడానికి ఆ సంస్థ సర్వే ఓటింగ్ విధానాన్ని ఎంచుకుంది. ఈ జాబితాలో 7 వేర్వేరు సైట్లు, స్మారక చిహ్నాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలోని అద్భుతాల గురించి చెప్పడం ప్రారంభిస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో స్టార్ట్ చేయాలి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది కలప, రాయి, లోహాన్ని ఉపయోగించి నిర్మించారు. ఈ బలవర్ధకమైన గోడల శ్రేణితో ఆక్రమణల నుండి దేశాన్ని రక్షించడానికి, చైనా చుట్టూ ఉన్న దేశాల నుంచి వలసలను నియంత్రించడానికి ఈ గోడ నిర్మించారని చెబుతారు. ఓరియంట్ నుండి వచ్చిన ఈ ఆధునిక అద్భుతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. గ్రేట్ వాల్ మొదటి భాగం విన్ రాజవంశం చక్రవర్తి క్వీన్ షి హువాంగ్ పాలనలో నిర్మించారు. గోడను పూర్తి చేయడానికి సుమారు 2000 సంవత్సరాలు పట్టింది. ఈ గోడ 13171 మైళ్ళ పొడవు ఉంటుంది. దీన్ని అనేక మంది చక్రవర్తుల కాలంలో నిర్మించారు. మింగ్ రాజవంశం పాలనలో ఎక్కువ భాగం నిర్మించారు. గ్రేట్ వాల్ విస్తరణలో పర్వతాలు, నీటి వనరులు వంటి సహజ అవరోధాలు కూడా ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుందని అంటారు. కానీ అది నిజం కాదని ఎన్నో పరిశోధనలు చెబుతాయి. ఇక రెండవది పెట్రా. ఇది నామాటియన్ సామ్రాజ్యం రాజధాని, ప్రస్తుత జోర్డాన్లో ఉంది. ఈ నగరం అమ్మానుకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1985లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పెట్రాను గుర్తించారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచే ఇది ఉన్న క్రీస్తు పూర్వం 9లో పరిపాలించిన కింగ్ అరేటాస్ 4 రాకతో దీనికి గొప్ప వైభవం వచ్చింది. ఈ నగరంలో సుమారు 30,000 మంది నివసించారని చరిత్ర చెబుతుంది. కానీ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో పెట్రాను వదిలేశారు. మళ్లీ 1812లో అన్వేషకుడు జోహాన్ లుడ్విగ్ దీన్ని కనుగొన్నారు. ఈ నగరం చాలా పాతది. ఇనుపయుగంలో పెట్రాను నిర్మించారని నిర్ధారించారు. మధ్యయుగాలలో ఇస్లామికులు ఈ నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పెట్రా చివరి ప్రస్తావన 5వ-6వ శతాబ్దాల ప్రారంభంలో నగర బిషప్ రాసిన వచనంలో మనం చూడొచ్చు. ఈ ప్రపంచం పెట్రాను పూర్తిగా మరిచిపోయే ముందు క్రూసేడర్స్ దీన్ని ఆక్రమించారు. ప్రపంచంలోని అద్భుతాల్లో రియోడిజెనీరో 3వది. ఇది బ్రెజిల్ దేశానికి చెందిన నగరం. 1565వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు దీన్ని నిర్మించారు. ఈ నగరంలో క్రైస్ట్ ద రీడీమర్ ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఈ యేసుక్రీస్తు విగ్రహం ప్రపంచంలోనే 2వ పెద్ద ఆర్ట్ డేకో శైలి విగ్రహంగా పేరుంది. ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్లో తయారు చేశారు. 124 అడుగుల ఎత్తుతో ఎత్తైన పర్వతంపై కొలువు తీరింది. దానిపైనుంచి చూస్తే నగరమంతా కనిపిస్తుంటుంది. అట్లాంటిక్ తీరంలో ఉండే ఈ నగరం ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒకటి. దీన్ని మార్వెలస్ సిటీ అంటారు. కార్నివాల్స్కు ఈ నగరం పెట్టింది పేరు. ఈ నగరం సుందరమైన బీచ్లకు నెలవు. ఇక్కడి 30 బీచ్ల్లో పర్యాటకులు సందడి చేస్తుంటారు. ఇక 4వది మాచుపిచ్చు. ఇది సముద్ర మట్టానికి 2430 మీటర్ల ఎత్తులో ఉంది. పెరూలోని మచుపిచ్చు జిల్లా ఉరుంబాంబా ప్రావిన్స్ కుస్కులో ఉంటుంది మచుపిచ్చు. ఇది పర్వత శిఖరంపై ఉంది. మచుపిచ్చు చక్రవర్తి మాచాకుటి కోసం నిర్మించిన ఒక ఎస్టేట్ వంటిదని నమ్ముతారు ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు. దీన్ని లాస్ట్ సిటీ ఆఫ్ ది ఇంకాస్గా కూడా చెబుతారు. బహుశా ఇది ఆ నాగరికతకు చిహ్నం కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాచుపిచ్చుకు స్థానికంగా ఎంతో పేరున్న అమెరికా చరిత్రకారుడు ఇరంబింగం 1911లో అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చేంత వరకు దీని గురించి ప్రపంచానికి తెలియదు. అప్పటినుంచి మాచుపిచ్చు ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారింది. మాచుపిచ్చును 1981లో పెరువియన్ హిస్టారికల్ అభయారణ్యంగా, 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. 2007లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్లో వరల్డ్ న్యూ 7 వండర్స్లో ఒకటిగా నిలిచింది మాచుపిచ్చు. ప్రపంచ అద్భుతాల్లో చిచెన్ ఇట్జాది ప్రత్యేక స్థానం. ఇది మెక్సికో దేశంలో ఇకతాన్ ప్రాంతంలో ఉంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది మయాన్ నాగరికత కాలానికి చెందిన ప్రదేశం. మయాన్ నాగరికత పతనం తర్వాత క్రీస్తు శకం 600 సంవత్సరం నుంచి ఇది అభివృద్ధి చెందిన నగరంగా మార్పు చెందింది. క్రీస్తు పూర్వం 987లో
టోల్టెక్ రాజైన క్వెజాల్కోట్ మధ్య మెక్సికో నుంచి దండయాత్రకు వచ్చి అక్కడి మయాన్ల సహాయంతో చిచెన్ ఇట్జాని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత తన రాజధానిగా మార్చుకున్నాడు క్వెజాల్కోట్. 1221వ సంవత్సరంలో ఇక్కడ విప్లవం, పౌర యుద్ధం ఏర్పడినట్లు ఆనవాళ్లున్నాయి. తగలబడిన భవనాల అవశేషాలను గుర్తించారు పరిశోధకులు. చిచెన్ ఇట్జా శిథిలాలను ముఖ్యమైన ఆస్తులుగా భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. దీని బాధ్యతను మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ అనే జాతీయ సంస్థ నిర్వహిస్తోంది. చిచెన్ ఇట్జాను 2017లో 2.6 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. 2007లో చిచెన్ ఇట్జా టెంపుల్ ఆఫ్ కుకుల్ఖాన్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓటింగ్ లో స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలోని వింతల్లో ఒకటిగా నిలిచింది. కోలెసియం మొదటి ప్లావియన్ యాంపిథియేటర్ గా గుర్తించిన రోమ్ నగరంలో ఒక పెద్ద ప్రేక్షకాగారం. కోలెసియం నిర్మాణం క్రీస్తు శకం 70 నుంచి 72లో ప్రారంభించి క్రీస్తు శకం 80లో పూర్తయిందని చరిత్ర చెబుతుంది. చక్రవర్తి వెస్పాసియన్ ఈ పనులు ప్రారంభించాడు. చక్రవర్తి టైటస్ వాటిని పూర్తి చేశాడు. చక్రవర్తి డొమిటియన్ క్రీస్తు శకం 81-96 మధ్య భవనానికి కొన్ని మార్పులు చేశాడు. దీంట్లో 50,000 మంది కూర్చునేలా అప్పుడే డిజైన్ చేశారు. 156 మీటర్ల వెడల్పు, 189 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు ఉంటుంది. కొలసీమును ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తారు. అయితే దీంట్లో హైపోజియం అని పిలిచే భూగర్భ సొరంగాల నెట్వర్క్ ఉందని చాలా మంది గ్రహించలేకపోయారు. రికార్డుల ప్రకారం ఈ సొరంగాలు సింహాలు, ఎలుగుబంట్లు వంటి భయంకరమైన జంతువును ఉంచడానికి ఉపయోగించారు. జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో అందమైనది తాజ్మహల్ ఒకటి. ఆగ్రాలోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు దేశ విదేశీ టూరిస్టులు వస్తుంటారు. నిజమైన ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలోని వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్మహల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేశారు. షాజహాన్ తన 3వ భార్య ముంతాజ్ మహల్ పై ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ను నిర్మించాడు. 1983వ సంవత్సరంలో తాజ్మహల్ను ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా ప్రకటించింది యునెస్కో. మొఘల్ భవన నిర్మాణ సామర్థ్యానికి గొప్ప ఉదాహరణగా దీన్ని చెబుతారు. ప్రపంచంలోని అతి ఎత్తైన ఐరన్ టవర్ ఈఫిల్ టవర్. దాన్ని చూస్తుంటే ఆకాశానికి తగులుతున్నట్టే ఉంటుంది. దీని ఎత్తు 1063 అడుగులు. దీన్ని 1889 మార్చి 31న ప్రారంభించారు. అసలు విషయం ఏంటంటే దీన్ని శాశ్వత కట్టడం అనుకుని ఏం కట్టలేదు, తాత్కాలికంగానే కట్టారట. కానీ ఇప్పుడిదే ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిపోయింది. 1889లో ప్యారిస్లో ఓ వరల్డ్ ఫెయిర్ జరిగింది. దానికి గుమ్మంలాగా ఏదైనా చిత్రంగా తయారు చేయాలని అనుకున్నారు. 1887 జనవరి 28న దీని నిర్మాణం ప్రారంభమైంది. 1889 మార్చి 15న పూర్తయింది. దీని కట్టేందుకు దాదాపు 280 కోట్లకు పైనే ఖర్చయింది. 12,000 ఇనుప ఊచల్ని ముందు కావాల్సిన ఆకారంలో బిగించారు. అందుకు దాదాపుగా 70 లక్షల మేకుల్ని వాడారు. తర్వాత వాటన్నింటినీ కూర్చి టవర్లా నిలబెట్టారు. ముందు దీన్ని ఫెయిర్ అయిపోగానే తీసేయాలని అనుకున్నారు. కానీ వచ్చిన వారంతా దీన్ని చూసి సంబరపడిపోయారట. దీంతో దీన్ని పర్యాటక ఆకర్షణగా ఇలాగే ఉంచేయాలని నిర్ణయించారట. చుట్టూ పచ్చిక బయళ్లు, నీటి కొలను తీర్చిదిద్దారు. ఏటా ఇక్కడికి 70 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. అమెరికా పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది న్యూయార్క్ నగరంలోని హార్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్లో ఉంది. భారీ బ్రహ్మాండమైన నూతన సంప్రదాయ శిల్పంగా దీన్ని అభివర్ణిస్తారు. ఇటాలియన్ ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్తోల్ది ఈ విగ్రహాన్ని రూపొందించాడు. 1886 అక్టోబర్ 28న ఇది ఫ్రాన్స్ ప్రజల నుంచి అమెరికాకు బహుమతిగా వచ్చింది. ఈ విగ్రహం స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించే ఉడుపు ధరించిన స్త్రీమూర్తిలా ఉంటుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛ యొక్క రోమన్ దేవతను సూచిస్తుంది. దీనిపై అమెరికా స్వాతంత్ర ప్రకటన తేదీ 4 జూలై 1776 చెక్కబడి ఉంటుంది. అమెరికాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటారు. ఇవే కాదు, ఇంకా ఎన్నో అద్భుతాలు వింతలకు నెలవు మన భూమండలం. ఎన్నో వింతలు చరిత్రలో కలిసిపోగా ఇప్పుడున్న వాటిని కాపాడుకోవడం మన ముందున్న కర్తవ్యం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.